ఈ నెల 12న ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం చంద్రబాబుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంశాలు ఇద్దరి మధ్య భేటీలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోదీ బాబు మీటింగ్పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం పీఎంల భేటీ తరువాత టీడీపీ బీజేపీ సంబంధాల్లో సానుకూల వాతావరణం ఏర్పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సీఎం పీఎం భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతి నెల 11న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. 12వ తేదీ మధ్యాహ్నం ఈ భేటీ జరిగేటువంటి అవకాశాలనే ప్రధాని కూడా ఢిల్లీలో అందుబాటులో ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశంతో పాటు ఏపీ విభజన చట్టంలోని అంశాలన్నింటిపైన అమలు విషయంపై ఆలస్యం అవుతుండడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే క్యాపిటల్ నిర్మాణంతో పాటు ఆర్థిక లోటును పూరించే విషయంలో ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. 12వ తేదీ వీరు ఇరువురు భేటీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఓకే సురేష్, దాదాపు 7 ఏడాది తర్వాత వీళ్ళిద్దరి భేటీ జరగబోతుంది. దీనికి మనం ఎలా అనుకోవాలి? అంటే బీజేపీకి టీడీపీకి మధ్య ఈ మధ్య చాలా రీసెంట్గా ఇష్యూస్ జరుగుతున్నాయి, దానికి ఏమైనా సానుకూలంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే అవకాశం ఉందంటారా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపైన బీజేపీకి టీడీపీ పార్టీకి ఒకరిపై పార్టీ ఇరు పార్టీలపై విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం చూసాం. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నితిన్ గడ్కరీ 2019లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రాజధాని నిర్మాణం, ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకోవడం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడలేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉంది. రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు కూడా కలిసి ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న మాట్లాడనేటువంటి సహజం, అయితే వీటిపైన ఎవరు కూడా మాట్లాడదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై టీడీపీ బీజేపీ చేసుకున్నటువంటి ఇరు పార్టీల విమర్శలపై ప్రధానంగా టీడీపీ వర్గీయులకు ఆయన స్పష్టం చేయడం జరిగింది. 12వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మస్కట్